తక్కువ పెట్టుబడి పెట్టిన చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ఆదుకుంటే వారు అభివృద్ధి చెందడమే కాక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ఎంఎస్ఎంఈలు టెక్స్టైల్ స్విన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ కరోనా కష్టకాలంలో కూడా రెండో విడత పారిశ్రామిక రాయితలను 1124 కోట్ల బటన్ నొక్కి విడుదల చేశారు. ఇందులో ఎంఎస్ఎంఈలకు 440 కోట్ల రూపాయలు టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్ కు 684 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తూ రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్ కు ప్రోత్సాహకాలు రెండో విడత విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఈ రంగాలకు 2086.42 కోట్లు అందించామన్నారు. గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్ఎంఈలకు పెట్టిన బకాయిలు 904 కోట్లు, స్పిన్నింగ్ మిల్స్ కు పెట్టిన బకాయిలు 684 కోట్లు, వెరసి 1588 కోట్లను చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చిత్తూరు జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అంటే మరీ భారీ పెట్టుబడులు కాకుండా అట్ ది సేమ్ టైం తక్కువగా కూడా కాకుండా పెట్టుబడులు పెట్టే వాళ్ళను మధ్యతరహా పారిశ్రామికవేత్తలను కూడా అంటాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది వీళ్ళందరినీ కూడా కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అన్నది కూడా నిలబడగలుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం ఏ రకంగా జీడిపికి జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తుందో అదే రకంగా ఇండస్ట్రీ కూడా అదే మాదిరిగానే కాపాడుకోవాలి. డిమాండ్ ఒకవైపున తగ్గకుండా వాళ్ళని ఎంపవర్ చేస్తూ ప్రజలను ఒకవైపున కాపాడుకుంటూ మరోవైపున పరిశ్రమలను కూడా నిలబెట్టే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ఇవ్వాలని అనుకున్నాను. తీసుకుని రావడమే కాకుండా ఆ డబ్బును కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి అనేది ఎక్కడా కూడా లేకుండా, వివక్ష అనేది ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా, ప్రతి పేద లబ్ధిదారుడికి కూడా వాళ్ళ చేతిలోకి ఆ డబ్బు అందించే విధంగా ఒక బటన్ నొక్కుతూనే నేరుగా ఎటువంటి లంచాలకు తావు లేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి వేయటం ద్వారా మన రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడి దయతో నిలబెట్టగలిగాం. ఈ 27 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం అందించిన ఈ డబ్బు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు అదేవిధంగా టెక్స్టైల్ రంగానికి ఇతోధికంగా మేలు చేయడానికి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈలకు 440 కోట్లు, టెక్స్టైల్ రంగానికి 680 కోట్లు, మొత్తం 1120 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రీస్టార్ట్ ప్యాకేజ్ కింద ఏవైతే సిక్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిని రీస్టార్ట్ ప్యాకేజ్ కింద 99 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి మన జిల్లాకు వస్తే 51.69 కోట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. దీంట్లో లబ్ధిదారులు తీసుకుంటే ఎస్సీ లబ్ధిదారులకు 233, పరిశ్రమలకు 10.51 కోట్లు, ఎస్టీ లబ్ధిదారులకు 50 పరిశ్రమలకు 2.68 కోట్లు, ఓబీసీ లబ్ధిదారులకు 63
పరిశ్రమలకు గాను 10,63 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇవి కాక ఇతర లబ్ధిదారులకు సంబంధించి 60 పరిశ్రమలకు 11,75 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 51,69 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా పెద్ద ప్రయత్నం. ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా తిరిగి గాడిలో పెట్టి ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ అగ్రికల్చర్ గ్రోత్ కానీ లేకపోతే మన జీడిపి పెరిగే అవకాశమే లేదు. కాబట్టి దీని మీద వారు ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఏది కూడా ఆర్భాటం లేకుండా ప్రచారం లేకుండా కేవలం వారు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్న సహాయం ఈ ఇండస్ట్రీ రంగానికి ఆ ఇండస్ట్రీలో ఉన్న లబ్ధిదారులకే అర్థమవుతుంది. మరి ఈ విధంగా చేస్తూ ఉండబట్టే మన జీడిపి మన కరోనా కష్టకాలంలో కూడా మనం మైనస్ లేకపోకుండా మనం ఇతర రాష్ట్రాలకు పోలిస్తే మనం కొద్దిగా తక్కువైనా కూడా నష్టాల్లో లేకుండా అందరూ కూడా ఇండస్ట్రీస్ నడుపుకునే పరిస్థితి గత సంవత్సరం ఏదైతే ఇన్సెంటివ్స్ ఇచ్చారో అప్పటి నుంచి జరుగుతోంది. దాన్ని ఇంకా మరింతగా ప్రోత్సహించడానికి ఈరోజు ఎంఎస్ఎంఈలకు టెక్స్టైల్ రంగానికి ఇతోధికంగా సాయం చేశారు. చాలా ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని చెప్పి నేను